హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఖతర్ జాబ్ వేకెన్సీస్ అయితే చాలా వచ్చాయి ఈ వేకెన్సీస్ చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ షేర్ చేయండి ఇతరులకు అయితే ఉపయోగపడతాయి ముందుగా ఈ యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జనరల్ క్లీనర్స్ యాభై మంది అవసరం ఉంది యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి క్లీనర్స్లో వీళ్ళు కార్ పార్కింగ్ ఏరియా అదేవిధంగా స్కూల్స్లో క్లీనింగ్ చేయడం మరియు మాల్స్లో మరియు హాస్పిటల్లో మరియు ఇండోర్ అవుట్డోర్ కూడా వర్క్ చేయవలసి ఉంటుంది మరియు డే టైం కూడా మరియు నైట్ టైం కూడా షిఫ్ట్ అనేది ఇందులో ఉంటాయి మూడు షిఫ్ట్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి ఏజ్ లిమిట్ వచ్చేసి పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి మనిషి చూస్తే బాగా ఉండాలి ఎందుకంటే క్లీన్గా ఉండాలి ఈ యొక్క పని కొరకైతే డ్యూటీ టైం వచ్చేసి ఎయిట్ అవర్స్ మీకు డ్యూటీ ఉంటుంది ప్లస్ ఓవర్ టైం ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది దీని యొక్క సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి మీకు ఎనభై వేలు అయితే మీకు సర్వీస్ ఛార్జెస్ తీసుకోబడుతుంది ఇందులో పనిచేసే క్లీనర్స్కి అయితే వెయ్యి ధరమ్స్ ఈ యొక్క వెయ్యి కతరియాల్స్ అయితే సాలరీ ఉంటుంది ఫుడ్ అకామిడేషన్ ఓవర్ టైం కూడా ఉంటుంది క్వారంటైన్ డబ్బులు అయితే మీ సాలరీ నుంచి నెలకు రెండు వందల చొప్పున పన్నెండు నెల వర నెలల వరకు అయితే కట్ చేయనున్నారు ఈ యొక్క క్వారంటైన్ అయితే మీ యొక్క సాలరీ డబ్బుల నుంచి రెండు వందల చొప్పున పన్నెండు నెలల వరకు అయితే కట్ చేసుకుంటారు దీనికి మీరు అగ్రి అయితే ఈ యొక్క జాబ్కు అప్లై చేసుకోవచ్చు ఇందులో మీకు ఎనిమిది వందలైతే నెలవసరి ఒక నెల ఒక సంవత్సరం వరకు అయితే ఎనిమిది వందల సాలరీ ఉంటుంది బేసిక్ సాలరీలో నుంచి అయితే మీకు వెయ్యి అయితే ఉంటుంది వెయ్యిలో నుంచి అయితే మీకు రెండు వందలు కట్ చేసుకున్న మీకు ఎనిమిది వందల సాలరీ అయితే చేతుకు వస్తుంది ఇది ఒక పన్నెండు నెలల వరకు అయితే రెండు వందల చొప్పున కట్ చేసుకుంటారు ఎవరైతే ఈ యొక్క జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే మీ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఇందులో అన్ని మీరు ముందుగానే జాగ్రత్తగా చూసుకొని ఎవరైనా అప్లై చేసుకోవాలి వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళని మాత్రమే కాల్ చేయండి లేదా ఎస్ఎంఎస్ చేయండి ముందుగా అయితే మీరు ఎస్ఎంఎస్ చేస్తే నేను రిప్లై ఇస్తాను దాని తర్వాత కాల్ చేసి ఏ విషయమైనా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి